సామ్నం అంటే వేదమని, అక్షి అంటే కన్నులు అని అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి ఆ తల్లికి ఆమ్నయాక్షి అని పేరొచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. మరి ఈ అమ్మవారు ఎలా వెలిసారు, ఈ అమ్మవారిని ఎవరు కులదైవంగా భావిస్తారు, ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామానికి కొంత దూరంలో అరుణానది సమీపంలో అవనాక్షమ్మ ఆలయం ఉంది. ఈ అమ్మవారు శక్తి స్వరూపునిగా పూజలందుకుంటున్నారు. ఈ తల్లి ఆకాశరాజుల కులదైవం అని చెబుతారు. ఈ అమ్మవారి విగ్రహం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో రాక్షస సంహారిణిగా అమ్మవారు దర్శనమిస్తారు. యుద్ధంలో కత్తిడాలు ధరించిన రాక్షసుని కుత్తికపై కాలుంచి వాడిని సంహరిస్తున్న ఈ శక్తి స్వరూపుని రుద్రమూర్తిగా దర్శనమిస్తుంది. ఇక పురాణ విషయానికి వస్తే, పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మం నుంచి వేదాలు తస్కరించాడట. అప్పుడు పార్వతీదేవి అతన్ని సంహరించి వాటిని బ్రహ్మకి అప్పగించి నారాయణవనంలో ఆమ్నయాక్షిగా వెలిసింది. అందుకే ఈ అమ్మవారిని వేదాలను పరిరక్షించి వెలిసిన అమ్మవారిగా కొలుస్తారు. ఇదిలా ఉంటే ఈ ఆలయానికి సంబంధించి మరో కథ ఉంది. లక్ష్మీదేవి అవతారంగా చెప్పే పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు, వాళ్ల కులదేవతే అవనాక్షమ్మ. అప్పట్లో ఆకాశరాజు కోట ముందు భాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లే ముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట. ఆయనకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీదేవి తండ్రితో సహా రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయణవనంలోని ఉద్యానవనంలో ఓ రోజు శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది పద్మావతి. ఆ శ్రీనివాసుణ్ణే తనకు భర్తగా చేయమని అవనాక్షమ్మను కోరుకుందట. శ్రీనివాసుడు పద్మావతులకు పెళ్లి నిశ్చయమయ్యాక వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పద్మావతి ఈ ఆలయంలో గౌరీవ్రతం చేసిందని చెబుతారు. ఇక వివాహం తర్వాత వాళ్ళిద్దరూ తిరుమలకు వెళుతూ అమ్మవారిని దర్శించుకున్నారని స్థల పురాణం. ఈ అమ్మవారు 10 హస్తాలు కలిగి ఉండి అభయవరద హస్తాలుగా క్రింద చేతులుంటాయి. మిగిలిన 8 హస్తాలతో వివిధ రకాలైన ఆయుధాలు ధరించి ఉంటుంది. ఇలా ఆలయంలో వెలిసిన అమ్మవారికి పూజలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని, పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో 18 రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.